విద్యార్థుల చైతన్య వేదిక కార్యక్రమమును నిర్వహించారు. గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొంతమంది నాయకులు చేస్తున్న కుట్రలను నిరసనగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని యూనివర్సిటీల గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. ఆదిలాబాద్లో లంబాడీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. దాడులను ఖండిస్తూ పలు తీర్మానాలను ప్రకటించారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లకై పోరాటం చేస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ లో ఉదయం 10 గంటల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల లంబాడి విద్యార్థులు, గిరిజన విద్యార్థులు ఈ రోజు సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు దానిపైన చాలా చర్చ జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది నాయకులు లంబాడీలను ఎస్టీలకు వెళ్లి తీసేయాలని చెప్పేసి మాట్లాడడం చాలా బాధగా, చాలా జగుస్పాకరమైనటువంటి వాళ్ళ వ్యవహారం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వేదిక ఇక్కడ ఏదైతే గిరిజన విద్యార్థి వేదిక ఉందో చైతన్య వేదిక అది పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఆదిలాబాద్లో లంబాడీలపైన జరుగుతున్నటువంటి దాడులను కానీ లంబాడీ ఉద్యోగులపైన జరుగుతున్నటువంటి దాడులను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులకు పాల్పడితే ఈ విద్యార్థిలోకి మిమ్మల్ని విడిచిపెట్టదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 200 మంది విద్యార్థులతోటి ఈరోజు లంబాడీల భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ భవిష్యత్ కార్యాచరణలో ఈరోజు మా లంబాడీలపైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారు, అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళ వాళ్లకు బుద్ధి దేవడానికి ఈరోజు లంబాడీలు మేము లంబాడీలకు చైతన్యపరచడానికి కార్యక్రమాలు అనేటివి తీసుకున్నాం. కేవలం రాజకీయ నాయకులు తమ సలాభం కోసం కేవలం రెండు ఎమ్మెల్యే సీట్ల గురించి ఇవాళ ఈ 36 లక్షల జనాభా ఉన్న ఈ గిరిజనుల మధ్యలో గొడవలు సృష్టించడం ఇది చాలా సిగ్గుచేట అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా నేను నా గిరిజన బిడ్డలైన నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మిగతా కులాలకు నేను ఒకటే చెప్తున్నా, నా గోండు కోయ మిత్రులకు చంచులకు నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఈ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు. రానున్న రోజుల్లో ఇవాళ సెంట్రల్ నుంచి మనకేమో రిజర్వేషన్లు ఎత్తివేయాలనే నినాదంతో ఉన్నది. కాబట్టి మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎవరైతే చేస్తున్నారో స్వయం బాబురావు ఆత్రం సక్కు మాటలకు మీరు ప్రలోభాలు గురి కావద్దు. మన రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు మొట్టమొదటి జీవో రిజర్వేషన్ల పెంపుపై అన్నారు. కాబట్టి ఆ జీవోను సాధించుకునే విధంగా మనం ఉండాలి. ఆల్రెడీ తండాలు గ్రామ పంచాయతీలను ఒక జీవో వస్తున్నాయి. కాబట్టి ఆ జీవోను కూడా మనము మన గ్రామాలను ముఖ్యంగా డెవలప్మెంట్ చేసుకుంటూనే ఈరోజు జరిగిన తీర్మానాల్లో 31 జిల్లాలకు చెందిన విద్యార్థులు అన్ని యూనివర్సిటీలు కలుపుకొని ఈ నెల 12వ తారీఖు నుంచి అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో అన్ని విద్యార్థి సంఘాలతో పాటు హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెడుతూనే బస్ యాత్ర చేపట్టాల్సిందిగా ఇవాళ విద్యార్థి సంఘాలన్నీ తెలుసు విద్యార్థి సంఘాలని కూర్చొని నిర్ణయించుకున్నాయి. కాబట్టి మీడియా ముఖంగా మేము సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నిజమైన విద్యకు నిదర్శనంగా విద్యార్థులకు 18 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్న స్కూల్ సెయింట్ మేరీ ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం సాధించడానికి విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ప్రారంభం. ప్లీజ్ విజిట్ సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాగారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402712428.